తమిళనాడులోని తిరువన్నామలై అరుణాచలేశ్వరాలయం పంచభూతలింగ క్షేత్రాల్లో ఒకటి. ఇక్కడ అగ్నిలింగేశ్వరుడిగా పరమశివుడు భక్తులచే పూజలందుకుంటున్నాడు. తిరువన్నామలై అంటే శ్రీకరమైన మహాగిరి అని అర్థం. అరుణగిరి రుణానుబంధాల్ని హరించివేస్తుందని అరుణాచల మహత్యం పేర్కొంది. అగ్నిలింగమై పరంజ్యోతి స్వరూపుడిగా దర్శనమిచ్చే పరమశివుడు అరుణగిరి రూపంలో విరాట్ రూపాన్ని సంతరించుకున్నాడు. ముక్తిగిరి, శివగిరి, ఆనందాచలం, అగ్నిగిరి, ఓంకారాచలం ఇలా ఎన్నో పేర్లు అరుణగిరికి ఉన్నాయి. అరుణాచలానికి యుగయుగాల ప్రశస్తి ఉంది. కృతయుగంలో దీన్ని అగ్నిపర్వతమని, త్రేతాయుగంలో స్వర్ణగిరి అని, ద్వాపరయుగంలో తామ్రశైలమని వ్యవహరించారు. స్కాంద పురాణంలోని అరుణాచల మహత్యం ఈ క్షేత్ర ప్రశస్తిని, గిరి వైభవాన్ని విశేషంగా వర్ణించింది. మహేశ్వర పురాణంలో వేదవ్యాసుడు అరుణాచల వైశిష్ట్యాన్ని విశదీకరించారు. వైష్ణవులు పరమపావనమైన అరుణాచల కొండను సుదర్శనగిరిగా వ్యవహరిస్తారు. విష్ణువు హస్తభూషణమైన చక్రాయుధం గిరి రూపంగా భువిపై సాకారమైనదని విష్ణు భక్తుల నమ్మకం. జగద్గురువు ఆదిశంకరాచార్యులు ఈ అరుణాచల కొండను మేరువు గిరి అన్నారు. భగవత్ రామానుజులు ఈ కొండను మహాశాలగ్రామంగా దర్శించారు. అరుణాచలం కొండ 260 కోట్ల సంవత్సరాల నాటిదని ప్రఖ్యాత పురాతత్వ శాస్త్రవేత్త బీర్బల్ సహాని నిర్ధారించారు. ఈ గిరిపై ఉన్న శిలలు ఎంతో ప్రత్యేకమైనవని, ఈ కొండపై ఉన్న మట్టిలో అనేక ఔషధీయ గుణాలున్నాయని శాస్త్రీయంగా నిర్ధారించారు. కార్తీక పౌర్ణమి రోజున అరుణగిరిపై శాంతి ప్రదాయక జ్యోతి పేరిట మహాదీపాన్ని ప్రజ్వలింపచేస్తారు. ఈ భరణి దీపంతోనే పౌర్ణమి నాటి బ్రహ్మాండ దీపాన్ని వెలిగిస్తారు. కార్తిగై దీపంగా వ్యవహరించే ఈ మహాదీపోత్సవంలో 3 టన్నుల ఆవు నీతిని వినియోగిస్తారు. ఈ దీపం 10 రోజుల పాటు వెలుగుతూనే ఉంటుంది. ఈ దివ్య దీపం కొన్ని మైళ్ల వరకు కనిపిస్తుంది. కార్తీక దీపాన్ని దర్శించుకోవాలని, గిరి ప్రదక్షిణ చెయ్యాలని లక్షల మంది భక్తులు కార్తీక పౌర్ణమి నాడు అరుణాచలం చేరుకుంటారు. కార్తీక పౌర్ణమి రోజు అరుణాచలేశ్వరుడి ఉత్సవమూర్తి అయిన పెరియ నాయగర్ స్వర్గమయ వృషభ వాహనంపై అపీత కుచలాంబ, సుబ్రహ్మణ్య సహితంగా ఊరేగుతూ గిరి ప్రదక్షిణ చేస్తాడు. అరుణాచలాన్ని దర్శిస్తే రుణాలు తీరుతాయని నానుడి. ఇక్కడ రుణాలు తీరడమంటే బంధనాల నుంచి విడివడి ముక్తి మార్గం వైపు పయనించడం. తమిళంలో గిరివలం అని వ్యవహరించే అరుణాచల ప్రదక్షిణకు ఎంతో వైశిష్ట్యం ఉంది. 14 కిలోమీటర్ల ప్రదక్షిణ మార్గంలో గిరి చుట్టూ అనేక ఆలయాలు, ఆశ్రమాలు, బృందావనాలు దర్శనమిస్తాయి. అరుణాచల ప్రదక్షిణం సాక్షాత్తు కైలాసాన కొలువైన శివపార్వతులకు చేసే ప్రదక్షిణతో సమానమైన ఫలితం ఇస్తుందని అద్వైత గురువు భగవాన్ రమణ మహర్షి పేర్కొన్నారు. గిరి ప్రదక్షిణ మార్గంలో ఇంద్రలింగం, అగ్నిలింగం, యమలింగం, నిరుతిలింగం, వాయులింగం, కుబేరలింగం, ఈశాన్యలింగం వంటి అష్టలింగాలను దర్శించుకునే వారికి సర్వ సంపదలు, సుఖ సంతోషాలు, మోక్ష మార్గాలు ప్రాప్తిస్తాయని భక్తుల విశ్వాసం. అగస్త్య తీర్థం, ఉన్నామలై తీర్థం వంటి పవిత్ర తీర్థాలకు ఈ అరుణగిరి నెలవు. తిరువన్నామలై చెన్నైకి 185 కిలోమీటర్ల దూరంలోనూ, బెంగళూరుకి 210 కిలోమీటర్ల దూరంలోనూ ఉంది. వెల్లూరు నుండి విల్లుపురం వెళ్లే రైలు మార్గంలో తిరువన్నామలై ఉంది. దగ్గర్లో చెన్నై, బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయాలున్నాయి. శక్తి సంపన్న క్షేత్రంగా, ముక్తిదాయక క్షేత్రంగా, అగ్నిలింగేశ్వరుడిగా కొలువైన తిరువన్నామలై అరుణాచలేశ్వరుణ్ణి దర్శించుకుందాం. ఆ పరమశివుడి అనుగ్రహంతో కైలాస ప్రాప్తిని పొందుదాం. అరుణాచల క్షేత్ర మహత్యం.